హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. అందరు ఎట్లున్నారు? బాగురా. సో వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ టుడే ఎపిసోడ్ వచ్చేసి షటర్ స్పీడ్. సో ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి అపర్చర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అపర్చర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. సో ఈరోజు వచ్చేసి షటర్ స్పీడ్. సో షటర్ స్పీడ్ ఏంటి, షటర్ స్పీడ్ ఏ సెట్టింగ్స్లో పెట్టుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఏ ఫోటోగ్రాఫీకి ఎలాంటి షటర్ స్పీడ్ యూజ్ చేస్తారు, మూవీస్కి ఎలాంటి షటర్ స్పీడ్ యూజ్ చేస్తారు అనేది విల్ డిస్కస్ టుడే. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కావాలి అంటే ఇన్స్టా ఐడి వచ్చేసి బ్రౌన్ బాయ్ బ్లాగ్స్ అండర్స్కైర్ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో కండి. మీకు ఏదన్నా డౌట్స్ ఏదైనా ఉంటే నాకు అక్కడ మెసేజ్ చేయండి. సో వెయిట్ చేయకుండా, ఎందుకు వెయిట్ టైం ఎందుకు వేస్ట్ చేయడం, లెట్స్ జంప్ ఇన్. సో షటర్ స్పీడ్, షటర్ స్పీడ్ అంటే ఏంటి యాక్చువల్గా, షటర్ స్పీడ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ షటర్ స్పీడ్ యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఏ సెట్టింగ్స్ వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఏది ఏ షటర్ స్పీడ్ ఏ ఫోటోగ్రఫీకి వాడతారు, మూవీస్కి ఏ షటర్ స్పీడ్ వాడతారు. షటర్ స్పీడ్ అంటే షటర్ స్పీడ్లోనే ఉంది, అంటే షటర్ ఎంత స్పీడ్లో క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్, ఎంత స్లోగా ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. సో షటర్ అంటే ఏంటి అంటే ఈ మనం ఇది ఇక్కడ ఉన్నది సెన్సార్ అనమాట. మనం ఒక ఇమేజ్ ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఒక కర్టెన్ వచ్చిపోద్ది, షటర్ కర్టెన్ అనేది ఓపెన్ అయి క్లోజ్ అవుతుంది, సేమ్ లైక్ మన విండో లాగా. సో విండోని ఓపెన్ చేసినప్పుడు మనం లైట్ వస్తుంది, మనం ఎప్పుడు క్లోజ్ చేయగలం లైట్ వెళ్ళిపోతుంది. సో ఇంతే, ఎంతసేపు మనం ఓపెన్ చేస్తే అంత లైట్ వస్తుంది అనమాట. కెమెరా షటర్ కూడా అంతే అనమాట. సో మనం ఎంత లైట్ కావాలనుకుంటున్నాం మన సెన్సార్లోకి, మనకి ఎంత లైట్ కావాలి. సో మనకు లైట్ కావాలన్న దాన్ని బట్టి మనం సెట్టింగ్స్ మార్చుకోవచ్చు అనమాట. ఎక్కువ లైట్ కావాలంటే స్లో షటర్ స్పీడ్ పెట్టుకుంటాం, తక్కువ లైట్ కావాలంటే ఎక్కువ షటర్ స్పీడ్ పెట్టుకుంటాం అనమాట. సో తక్కువ షటర్ స్పీడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 60 సెకండ్స్, 30 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, ఇట్లా ఉంటుంది అనమాట. 0 సెకండ్స్కి వచ్చిన 1 సెకండ్కి వచ్చినాక 1/1 సెకండ్, 1/2 సెకండ్, సెకండ్ ఆఫ్, అండ్ 1/50 సెకండ్, 1/100 సెకండ్, 1/1000 సెకండ్, 1/8000 సెకండ్, ఇట్లా ఉంటుంది అనమాట షటర్ స్పీడ్ అనేది. సో మనకి ఏ సెట్టింగ్స్ ఏ ఫోటోగ్రఫీకి మనకి ఎంత కావాలి లైట్ సెన్సార్కి అనే దాన్ని బట్టి మనం పర్టికులర్ సెట్టింగ్స్ యూజ్ చేస్తుంటాం అనమాట. ఫస్ట్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతాం. సో ఫోటోగ్రఫీకి వచ్చేసరికి ఈ స్లో షటర్ స్పీడ్ అంటే 60 సెకండ్స్, 30 సెకండ్స్ ఏంటంటే ఈ షటర్ వచ్చేసి 30 సెకండ్స్ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇప్పుడు 6 సెకండ్స్ పెట్టాను అనమాట. సో ఈ షటర్ కర్టెన్ అనేది 6 సెకండ్స్ ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ 6 సెకండ్స్ ఓపెన్ అయి ఉండడం వల్ల ఏంటంటే ఆ 6 సెకండ్స్ ఏ లైట్ అవైలబుల్ సెన్సర్ ఏ లైట్ చూసి ఆ లైట్ ని క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. చూడండి, సో 6 సెకండ్స్ వెయిట్ చేసింది అనమాట ఒక ఫోటో తీసుకోవడానికి. సో అది ఎక్కువ మనం ఈ 6 సెకండ్స్ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కొన్ని చూస్తుంటారు లైట్ పెయింటింగ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ చుట్టూ లైట్ ఇట్లా వస్తుంది. సో అలాంటి ఫోటోగ్రఫీకి ఈ స్లో షటర్ స్పీడ్ ఎక్కువ యూజ్ చేస్తాం. కొన్ని వాటర్ ఫాల్స్ ఆర్ కొన్ని ఓషన్ దగ్గర కూడా తీసినప్పుడు ఏంటంటే బట్టరీ స్మూత్గా ఉంటుంది, వాటర్ అంతా చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది ఆ వాటర్. అది ఎప్పుడు మనం రియల్ లైఫ్లో కనపడదు. సో ఎందుకంటే అది ఎందుకు అంత స్మూత్గా ఉంటుంది అంటే ఆ ఫొటోస్ లాంగ్ ఎక్స్పోజర్లో తీస్తారనమాట. సో లాంగ్ ఎక్స్పోజర్ అంటే షట్టర్ 20 సెకండ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, 10 సెకండ్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, మేబీ 5 సెకండ్స్, డిపెండ్స్ ఆన్ మన సిచ్యువేషన్ బట్టి, మీరు తీసే ఫోటోని బట్టి, మీరు ఎంత ఫోటో ఎంత షట్టర్ ఓపెన్ చేయాలన్న దాన్ని బట్టి అది యూజ్ చేస్తారనమాట. సో హై షటర్ స్పీడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే 1/50 సెకండ్ ఆర్ 1/100 సెకండ్, 1/1000 సెకండ్, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే 1/50 సెకండ్ చేసినాం అనుకోండి, మంచి ఓకే ఇమేజ్ కరెక్టే ఉంటుంది, ఏదైనా సబ్జెక్ట్ కొంచెం మూవ్ అయినా కానీ కొంచెం మోషన్ బ్లర్ ఉంటుంది అనమాట స్టిల్ ఫోటోగ్రఫీకి వచ్చేవరకు. ఆర్ 1/200 సెకండ్కి వచ్చేవరకు డీసెంట్గా మనం కొంచెం మూవ్ అయినా కానీ అంటే కొంచెం క్యాప్చర్ చేస్తుంది, బ్లర్నెస్ ఏం రాదు. ఇలా పెరుగుతుంటే షార్ప్గా సబ్జెక్ట్ని ఫ్రీజ్ చేస్తుంది అనమాట. సో లెట్సే ఇప్పుడు 1000, లెట్సే ఒక కారు రోడ్ మీద వెళ్తుంది, సో నేను పర్ఫెక్ట్ ఆ కార్ని ఫోటో తీయాలి, ఆ ఫ్రీజ్ మూమెంట్ చేయాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ 1/1000 సెకండ్ పెట్టుకొని నేను ఒక ఫోటో తీస్తే ఆ కార్ ఒకటి ఎంత ఫాస్ట్లో వెళ్తున్నా కరెక్ట్ ఫ్రేమ్లో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మామూలుగా మనం కార్ రేస్లో F1లో అండి, ఈ కార్లు ఎందుకు అంత అంటే అంత ఫాస్ట్ వెళ్ళినా కానీ ఎందుకు అంత అంటే ఫ్రీజ్ మూమెంట్ చేస్తారంటే ఎక్కువ షటర్ స్పీడ్ పెట్టి వాళ్ళు ఫొటోస్ తీస్తారు కాబట్టి ఎంత ఫాస్ట్ వెళ్ళే సబ్జెక్ట్ అయినా ఆగిపోతుంది అనమాట, ఆ ఫ్రీజ్ అయిపోతుంది ఆ మూమెంట్, ఆ పర్టికులర్ మూమెంట్ని ఫ్రీజ్ చేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే రన్నింగ్ చేస్తున్నారు, మామూలుగా స్పోర్ట్స్లో వచ్చి రన్నింగ్ చేస్తున్నారు, క్రికెట్ ఆడుతుంటారు, రన్నింగ్ చేస్తున్నప్పుడు సో ఇవన్నీ ఎక్కువ షటర్ స్పీడ్ పెట్టుకొని మనం ఎక్కువ అంటే 1/1000 సెకండ్, 1/2000 సెకండ్ పెట్టుకొని మనం ఫొటోస్ తీయడం వల్ల పర్టికులర్ ఫ్రీ మోషన్ని ఫ్రీజ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేవరకు ఫోటోగ్రఫీకి. సో తక్కువ షటర్ స్పీడ్ ఉన్నప్పుడేమో 60, 30 ఆర్ ఇవి ఉన్నప్పుడేమో ఎక్కువ షేప్ షటర్ ఓపెన్ అవుతుంటుంది, ఎక్కువ లైట్ వస్తుంది.
सो 1000 ऑफ सेकंड 1-2000 ऑफ सेकंड ఇలా పెట్టుకున్నప్పుడు తక్కువ లైట్ వస్తుంది సెన్సార్ కి సో డిపెండ్స్ ఆన్ మన సిచువేషన్ బట్టి మనం ఆ సెట్టింగ్స్ వాడుతుంటాం అన్నమాట సో ఇప్పుడు లెట్స్ సే సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఎపర్చర్ గురించి మాట్లాడాం మనం సో ఎపర్చర్ వచ్చేసి మనం ఈ సో సో ఎపర్చర్ ఫుల్ ఓపెన్ చేసినప్పుడు ఏందంటే ఎక్కువ లైట్ వస్తుంది సో ఈ ఎపర్చర్ ఈ ఆపిచర్ ఎక్కువ లైట్ సెన్సార్కి వస్తుంది సెన్సార్కి నాకు ఇంత లైట్ అవసరం లేదు ఇంకా కొంచెం కట్ చేయాలన్నప్పుడు షట్టర్ స్పీడ్తో మనం లైట్ని కట్ చేస్తాం షట్టర్ స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు ఓకే మనకు ఆపిచర్ ఏమో కరెక్ట్ ఇది ఫుల్ ఉంటుంది కరెక్ట్ కావాల్సిందంటే షట్టర్ స్పీడ్తో మనం కట్ చేసినప్పుడు ఏంటంటే సెన్సార్ కావాల్సినంత లైట్ మనకి ఇమేజ్కి కావాల్సినంత ఎక్స్పోజర్తో మనం ఫోటో తీసుకోవచ్చు అనమాట సో ఇవి అన్ని త్రీ కాంపోనెంట్స్ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది అంటే ఎక్స్పోజర్ ట్రయాంగిల్లో ఈ లింక్ అయి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వీడియోకి ఎట్లా యూజ్ చేస్తాం ఈ షట్టర్ స్పీడ్ అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట సినిమా కెమెరాలకేమో మనం షట్టర్ యాంగిల్ అంటాం అది డిఫరెంట్ టాపిక్ దాని గురించి తర్వాత మాట్లాడతాను సో డిఎస్ఎల్ఆర్ ఆర్ మిర్రర్లెస్ కెమెరాస్కి వచ్చేవరకేమో షట్టర్ స్పీడ్ లాగా అంటాం బేసిక్ ఎన్ని డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎన్ని మిర్రర్లెస్ కెమెరాస్కి వచ్చేవరకు షట్టర్ స్పీడ్ లాగా కొలుస్తాం అన్నమాట సో షట్టర్ స్పీడ్ ఎట్లా ఉంటుంది బేసిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఆ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మూవీ స్టాండర్డ్ ప్రకారం వచ్చేసి 24 ఫ్రేమ్స్ సో మన హ్యూమన్ ఐ మన ముందర జరిగే సిచ్యువేషన్స్ అన్ని 24 ఫ్రేమ్స్లో జరుగుతుంటాయి అన్నమాట సో అది ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫ్రేమ్ రేట్ సో ఎప్పుడైనా మనకు లుక్ సినిమా లుక్ రావాలి ఆ మోషన్ బ్లర్ రావాలి మనం తీసే వీడియోలో ఇట్స్ లుక్ ఫీల్ నైస్ అండ్ స్మూత్ వీడియో రావాలి అన్నప్పుడు సో మనం ఏ ఫ్రేమ్ రేట్ పెట్టుకుంటామో దానికి డబల్ షటర్ స్పీడ్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు లెట్స్ సే నేను 24 ఫ్రేమ్స్ పెట్టుకున్నాను 50 షటర్ స్పీడ్ పెట్టుకోవాలి సో ఇది బండ గుర్తు మీరు చాలామంది ఏం చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ షెట్టింగ్స్ పెట్టుకున్నప్పుడు ఆ వీడియో నాకు అంత సినిమాటిక్ రాలేదు ఎందుకు ఇది అంటే ఇదే ప్రాబ్లం అన్నమాట సో నేను లెట్స్ సే నాకు 24 ఫ్రేమ్స్ పెట్టుకున్నాను 24 ఫ్రేమ్స్ పెట్టుకున్నప్పుడు 50 షటర్ స్పీడ్ 48-50 కొన్ని కెమెరాలకు 48 షటర్ స్పీడ్ ఉంటుంది కొన్ని 52 చేంజ్ ఉంటుంది సో నేను 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నాను 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకున్నాను 60 షటర్ స్పీడ్ పెట్టుకోవచ్చు లేదా నేను 50 ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నాను 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకున్నాను అన్నప్పుడు నీకు షటర్ స్పీడ్ వచ్చేసి నీకు 100 వస్తుంది సో 100 అంటే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకున్నప్పుడు 240 షటర్ స్పీడ్ పెట్టుకోవాలి సో ఇలా డబల్ అవుతుందన్నమాట ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట మనం ఏది ఎంత ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నా కానీ దానికి డబల్ షటర్ స్పీడ్ పెట్టుకోవాలి ఇది యూనివర్సల్ థింగ్ ఇదిగా ఇది బండ గుర్తు మీకు స్మూత్ ఆ మోషన్ బ్లర్ పర్టికులర్ వీడియో అంటే రావాలి అంటే మాత్రం ఇది సెట్టింగ్స్ లేదు నేను లేదు ఇప్పుడు నేను 24 ఫ్రేమ్స్ పెట్టుకొని 1000 షటర్ స్పీడ్ పెట్టుకుంటా 2000 షటర్ స్పీడ్ పెట్టుకుంటా అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ మోషన్ బ్లర్ రాదు నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ షటర్ స్పీడ్ పెట్టుకుంటే ఫ్రీజ్ మూమెంట్ నీకు బ్లర్ రాదు ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు ఇమేజ్ కరెక్ట్ ఫ్రీజ్ అవుతుంది అన్నప్పుడు సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది అన్నమాట ఎలా అంటే ఇప్పుడు మీరు 24 ఫ్రేమ్స్ పెట్టుకున్నారు 1000 ఆఫ్ ద సెకండ్ షటర్ స్పీడ్ పెట్టుకున్నారు వీడియోకి అనుకోండి సో మీరు ఎక్కడైనా వీడియో పాజ్ చేస్తే ఎవ్రీథింగ్ లైక్ ఆ మోషన్ బ్లర్ అనేది రాదు ఎవ్రీథింగ్ షార్ప్గా ఉంటుంది ఇమేజ్ అంతా షార్ప్గా ఉంటుంది సో ఫోటో తీసినట్టే ఉంటుంది అనమాట సో అప్పుడు ఏంటంటే ఆ వీడియో అంతా జిటరీ జిటరీగా వస్తుంది ఇట్స్ నాట్ లుక్ అంటే సినిమాటిక్ లుక్ ఉండదు అనమాట సో ఏంటంటే అంతా జిటరీగా ఉంటుంది అండ్ షార్ప్గా ఉంటుంది ఇమేజ్ అంతా సో ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ సినిమా అంటే 24 ఫ్రేమ్స్కి ఆ మోషన్ బ్లర్ అనేది రాదు అనమాట సో అందుకే బండగుర్తు ఏంటంటే ఎప్పుడైనా మీరు ఫ్రేమ్ రేట్ ఏది పెట్టుకుంటారు దానికి షటర్ స్పీడ్ డబల్ పెట్టుకోవాలి సో అది ఎనీ కుడ్ బి లైక్ 240,000 షటర్ 1000 ఫ్రేమ్స్ పెట్టుకున్నా కానీ ఇస్ మీరు 1000 ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నా కానీ 2000 షటర్ స్పీడ్ పెట్టుకోవాలి కానీ లేదు 1000 షటర్ స్పీడ్ పెట్టుకొని మళ్ళీ 50 షటర్ 1000 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని 50 షటర్ స్పీడ్ పెడితే డజంట్ వర్క్ ఇట్స్ లుక్ అండ్ ఆఫుల్గా వస్తుంది వీడియో అంతా మీరు చేసిందంతా వేస్ట్ సో ఈ విధంగా షటర్ స్పీడ్ వర్కౌట్ అవుతుంది సో ఫోటోగ్రఫీకి వచ్చేవరకు తక్కువ ఎక్స్పోజర్ షటర్ స్పీడ్ పెట్టుకుంటేమో లాంగ్ ఎక్స్పోజర్కి షూట్ చేసుకోవచ్చు అదే ఎక్కువ అన్నప్పుడేమో ఏదైనా మూవింగ్ సబ్జెక్ట్ని వీటిని ఫ్రీజ్ చేయడానికి మనం ఎక్కువ షటర్ స్పీడ్ పెట్టుకుంటాం అనమాట సో ఈ విధంగా షటర్ స్పీడ్ అనేది వర్కౌట్ అవుతుంది మూవీస్ కానీ ఫోటోగ్రఫీ స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీలో ఈ విధంగా వర్కౌట్ అవుతుంది సో మీరు ఏం చేయండి అంటే మీరు మీ దగ్గర కెమెరా ఉన్నా ఏదన్నా పోయి ప్రాక్టీస్ చేయండి అసలు షటర్ స్పీడ్ ఏంటి మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద ట్రై చేయండి అలాగే ఒక ఒక ఎపర్చర్ ఒక రేంజ్లో పెట్టుకొని బయటకు వెళ్ళి ట్రై చేయండి అసలు 1000 ఆఫ్ ద షటర్ స్పీడ్ పెట్టుకున్నప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అదే 150th ఆఫ్ సెకండ్ పెట్టుకున్నప్పుడు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అన్ని ట్రై చేస్తే మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఇప్పుడు నేను చెప్పినా కానీ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకుండా అదే డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట సో కొంచెం మీకు ఒక ఐడియా రావడానికన్నా మీ దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉన్నా ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉన్నా కానీ పోయి ప్రాక్టీస్ చేయండి అసలు ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే ఏ షటర్ స్పీడ్లో ఎంత వర్కౌట్ అవుతుంది ఏ షటర్ స్పీడ్ బెటర్ మీకు ఏంటి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది అలా ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి ఏదైనా షూట్ ఉన్నప్పుడు వెళ్ళినా కానీ ఏదైనా వీడియో షూట్ చేసినా ఏదో ఫోటో షూట్ చేసినా మీకు ఒక ఐడియా ఉంటుంది ఓకే ఈ షటర్ స్పీడ్లో పెడితే ఇంత వర్కౌట్ అది ఈ షటర్ స్పీడ్ పెడితే ఇది వస్తుంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో అదే అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇప్పుడు నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ ఇది చేయండి ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట అండ్ యా అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఐఎస్ఓ
సో ఐఎస్ఓ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. ఆపర్చర్ గురించి, షటర్ స్పీడ్ గురించి మీరు చూశారు కాబట్టి ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఐఎస్ఓ గురించి చేస్తాను. సో యా, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.